संक्रांति భోగి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కైట్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ఆడపడుచులు తెలుగు సంస్కృతిని ఉట్టిపడేలా ముగ్గులు పెడుతూ చక్కగా జరుపుకునే పండుగ. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కేసీఆర్ నాయకత్వంలో పాడి పంటలు వైభవపేతంగా పండుతున్నాయి. చిన్నతనంలో దోస్తులందరం ఒక దగ్గర చేరి వివిధ రకాల వంటకాలతో పతంగులు ఎగరేస్తూ సంతోషంగా జరుపుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడా గాలిపటాలు కనపడడం లేదు. యువత సినిమాలకు సెల్ఫోన్లకు మొగ్గు చూపుతున్నారు. తల్లిదండ్రులు తమ సంస్కృతిని పిల్లలకు నేర్పించాలి. తమ తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు సంస్కృతిని పిల్లలకు అలవాట్లు చేసి తమ పండగల గొప్పతనాన్ని నేర్పించాలి. మన పూర్వీకులు ఏ విధంగా తమ పండగలను కొనసాగించారో అదేవిధంగా మన పండగలను కాపాడుకోవాలి. ఈ 3 రోజులు నగర ప్రజలు ఇక్కడికి చేరుకుని గాలిపటాలు ఎగరేయాలని కోరారు. కొన్ని సంవత్సరాల క్రితం మరి మనకు నేర్పించినటువంటి ఆచారాలు బట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా పాడి పంటలతోని సుఖ సంతోషాలతోని కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల కరెంటు ఎక్కడ చూసినా కానీ ఇరిగేషన్ వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఇట్లా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకునేటువంటి సంక్రాంతి మరి ఈ సంక్రాంతి అందరికీ మంచి జరగాలని మన రాష్ట్రమే కాకుండా మరి తెలుగు వాళ్ళే కాకుండా అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు హైదరాబాద్ సిటీలో యువకులు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి మా చిన్నతనంలో అందరూ ఫ్రెండ్స్ ఒక దగ్గర చేరి ఒక దగ్గరనే అందరము ఈ గాలిపటాలు పతంగులు ఎగరేసుకొని మరి బ్రహ్మాండంగా ఇంటి నుంచి నాన్ వెజిటేరియన్ అదేవిధంగా పిండి వంటకాలు మరి బ్రహ్మాండంగా చేస్తూ కానీ కాలక్రమేణా వెస్టర్న్ కల్చర్ వచ్చింది. వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మనం అసలు పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం పండుగలు ఎందుకు వస్తున్నాయి కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. నాకు బాగా గుర్తుంది మేము 5వ తరగతి 6వ తరగతి చదువుకున్నప్పుడు 3 నెలల ముందు నుంచే గాలిపటాలు ఎగిరేస్తున్నాం. ఇక్కడ చూసినా పతంగులు మాంజా కూడా మేమే తయారు చేస్తున్నాం. కానీ ఇప్పుడు చూస్తే పండుగ ఉన్నా కానీ పతంగ అనిపిస్తలేదు. నేను తల్లిదండ్రులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించాలి తెలివైన పిల్లలకు చెప్పాలి అది నేర్పించడం మన ధర్మం. తద్వారా ఏంటంటే మనకు ఉండేటువంటి గొప్ప పండుగల్ని నెమరవేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు పతంగుల పండుగ వచ్చినా కానీ పిల్లలందరూ ఇళ్ల కాడ ఉండడం కొంతమంది సినిమాలకు వెళ్ళడం మరి కొంతమంది ఏమో వారి వారి వెస్టర్న్ ఇంట్రెస్ట్ల ద్వారా పోవడం. కాబట్టి నేను ఒకటేసారి నేను ఒకటి కోరుకునేదల్లా ఆ పిల్లలు కుటుంబాలు అందరూ కలిసి ఏ పతంగుల పండుగని రేపు గొప్పగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. 2వది ఆంధ్ర వైపులో చూస్తే కోళ్ళ పందాలు జరుగుతుంటాయి గుండాట జరుగుతుంది రకరకాల గేమ్స్ జరుగుతాయి అక్కడ కూడా పతంగులు పెద్ద ఎంకరేజ్ చేయాలి. ఇదేంటంటే మనకు మన సంస్కృతి ద్వారా వచ్చినటువంటి పండుగ కాబట్టి ఈ గాలిపటాలను కూడా మనం ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంచెం సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్. నేను మాట్లాడిన తర్వాత పక్కన సమ్ స్నాక్స్ ఏమి ఉన్నాయి సెల్ ఫోన్ అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ రెండోది ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి మాసం వచ్చిందంటేనే నూతన సంవత్సరం మొదటగా వచ్చేటువంటి పండుగ సంక్రాంతి. సంక్రాంతి యొక్క ప్రత్యేకత
మనందరికీ తెలుసు రాష్ట్రంలో పాడి పంటలతోనే రైతాంగం సంతోషంగా ఉంది మరి మన రాష్ట్రానికి గాని దేశానికి గాని అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రైతన్న మరి పాడి పంటలు సుఖ సంతోషాలతోనే ఈ రోజు పోతకొచ్చేటువంటి సందర్భంలో కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెళ్ళు గాని బిడ్డలు గాని అల్లుడు అదే విధంగా బంధువర్గమంతా తన ఇంటికి ఇన్వైట్ చేసి ఎంతో గొప్పగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి ఈ రోజు భోగి రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ ఈ మూడు రోజులు కూడా మరి బ్రహ్మాండంగా ఈ పండుగ జరుపుకోవడం మన ఆడపడుచులు కొత్త బట్టలతోని రంగురంగుల ముక్కులతోని మరి వారి యొక్క వాకిళ్లలో బస్తీలలో కాలనీలలో కమ్యూనిటీ హాల్స్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఈ ముగ్గుల సంబరాలు జరుగుతాయి. రెండోది పండుగలన్నీ మరి తిది ఆధారంగా వచ్చేటువంటి పండుగలు మన అది ఫోన్ నన్ను సైడ్ అదే నన్ను కొద్ది సైడ్ కనబడ అది కనబడ కొంచెం అయిపోయింది ఇంకంటే ఎప్పుడు అనాథాలు పిచ్చే సరుకోండి నా సైతం ఏ కెమెరా ఎంత దగ్గర దాసన్న కొంచెం ఎనికిరా దాసన్న దాసన్న కొంచెం ఎనికి జనాన్ని జరుగు ఎందుకు
भैया भैया दूर दूर अंदर दुर्गा भाई चाल विजय विजय दे ना इधर ओके अंदर ना प्लीज हेलो अंदर ना सारी।